నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. ప్రసంగి 5:5 అనుకున్న కార్యం నెరవేరితే, రోగం నయమైతే, నా పిల్లల వివాహం జరిగితే, లేక ఉద్యోగం వస్తే నేను కృతజ్ఞత కానుకిస్తాను అని మందిరంలో ఒప్పుకుంటావు. అదే రీతిగా కుటుంబంలో, సమాజంలో అవసరతున్న వారికి మరియు బీదవారికి వాగ్దానం చేస్తాము. మాట ఇచ్చి తప్పిపోతుంటాము. నీ వాగ్దానము నెరవేర్చు. ఆవేశంతో అందరి ఎదుట పేరు గొప్ప కొరకు హామీ ఇచ్చి నెరవేర్చకపోతే ఏమి ప్రయోజనము? కొందరు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసి ఎక్కువ కానికిచ్చాను, తక్కువస్తే బాగుండేది అని మనసులో నొచ్చుకుంటారు. హృదయపూర్వకంగా, ధారాళముగా అక్కర కొలది సహాయం చేయాలి. అద్భుతమైన పరలోక దీవెనలు నీ మీదకి వస్తాయి. మరియు నీ కార్యము జరిగినా జరగకపోయినా మందిరంలో ఒప్పుకున్నది ముందుగానే కానుక పెట్టెలు వేయాలి. నీ తల్లి సంఘములో, అనగా రక్షణ మార్మర్సు బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న నీ మందిరంలోని కృతజ్ఞత కానుక మరియు సంఘ బిడ్డల అక్కర కొలది ఇవ్వాలి. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించాలి. దేవుడు నిన్ను, నీ సంతతిని సదా దీవించునుగాక. ఆమేన్.